అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఆ నియోజకవర్గాల్లో రాజకీయ సంక్షోభం అయితే ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో అయితే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీలో అయితే ఈ రాజకీయ సంక్షోభం అధికంగా ఉంది. ఒకే పార్టీలో కూడా కుమ్ములాటలు అయితే మొదలవుతున్నాయి. అదేవిధంగా గత కాలంతకాలంగా నీరుగప్పి నిప్పులాగా ఉన్నటువంటి ఈ సంక్షోభం, అదేవిధంగా నాయకుల మధ్య విభేదాలు కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అయితే బయటపడటం జరుగుతుంది. ఇదే విషయంపై గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా మనతో పాటు మాట్లాడడం కోసం అక్కడ జడ్పీటీసీలు ఎంపీలు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులపై, అదేవిధంగా రానున్న 2024 ఎన్నికలపై కూడా మనతో పాటు మాట్లాడదాం. చెప్పండి మేడం, గత కొంతకాలంగా నుంచి అయితే గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే అన్న రాంబాబుకి, ఇక్కడ స్థానిక నాయకులకు, దితిశ్రేయ నాయకులకి అయితే కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. అది పూర్తి స్థాయిలో కూడా బయటపడటము పూర్తిగా వైఎస్ఆర్సీపీకి పెద్ద ఇబ్బందిగా మారే పరిస్థితుంది. ఇటువంటి నేపథ్యంలో అసలు మీరు రానున్న 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? నా పేరు చెన్ను విజయ, అర్ధవీడి మండల జడ్పీటీసీని. ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి, నాయకులకు, కార్యకర్తలకు గ్యాప్ పెరగడం అనేది వాస్తవము. అది ఎందుకు పెరిగిందనేది సమాజానికి అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది మళ్ళీ పునరావృతం కాకూడదని ఈసారి మనం నిర్ణయించుకునే వ్యక్తిని మంచి వ్యక్తిని చూసి ఎన్నుకొని మనము అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలనే ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు ఉండే ముఖ్య ఉద్దేశము. ఏదేమైనా పార్టీ కష్టపడిన వాళ్లకు, గతం నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు అధిష్టానం గుర్తించి క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తే మేమందరం కానీ కలిసికట్టుగా ఒక మాట మీద నిలబడి ఇచ్చిన అభ్యర్థికి మనస వాచ కర్మన అని మేము కృషి చేయడానికి అందరము ముందు నడుస్తాము. అలాగనే నాన్లోకల్కు వాసన వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాసన రావాలనే కోరుకుంటున్నాము. మందరికీ జిల్లా నాయకత్వం వహించే వాసన్నకు ఎలాంటి ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవ్వరూ అబ్జెక్షన్ పెట్టరు. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మాకు అన్ని విధాల సమస్యలు ఎదుర్కోవాల్సింది వస్తుంది. గతంలోనే చాలా చూసాము. ఇలాంటి పునరావృతం కాకుండా లోకన్ అభ్యర్థిని ఎన్నుకొని మేము అనేది ఓటు అనే ఆయుధముతో ఎలా బుద్ధి చెప్పాలనేది మేము నిర్ణయించుకున్నాము. ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోవాలంటే లోకల్ అభ్యర్థి అయి ఉండాలి. లోకల్ అభ్యర్థి అయింది సమస్యలు పరిష్కరించే నాయకునికి, ముందుండి నడిపించే నాయకుని ఎన్నుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మ, గతంలో అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేడుగా ఉన్నట్టు అన్న రాంబాబుకి మీరే పూర్తిగా నాయకత్వం వహించి మీరే ఓట్లుండి దగ్గర ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. కానీ ఇటీవల కాలంలో స్థానిక ఎమ్మెల్యేకి మీకు జడ్పీటీసీలకు ఎంపీపీలకు మధ్య అయితే చాలా గ్యాప్ వచ్చింది. అది ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకునే పరిస్థితి అయింది. అసలు ఏంటి ఈ కారణాలు ఏమంటారు? కారణాలు ఏమి అనేది చెప్పడం కంటే అది అందరికీ తెలిసిన విషయమే. మీడియా ముందు మళ్ళీ చెప్పి ఇది చేసుకోవడం కంటే ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఒక ఎమ్మెల్యేగా మేము ఒక ప్రజాప్రతినిధులు, మండలంలో ఎంపీపీలు, జడ్పీటీసీలుగా పదవి బాధ్యత వహించామే తప్ప ఈవెన్ చిన్న కార్యకర్తకు కానీ నాయకునికి కానీ మేము ఏమి న్యాయం చేయలేకపోయాము. అది ఎందుకు చేయలేకపోయాము అనేది ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి తెలుసు. ప్రతిదీ నేను అనే దాని విధంగా ఉంటారే తప్ప ఒక మండల ఆఫీసులో పోయినా, అధికారులకు పోయినా కానీ ఎక్కడ పని అవ్వట్లేదంటే ఎందుకు అవ్వట్లేదు అనేది ఈ మీడియా ముందు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మనము జడ్పీటీసీలుగా ఎంపీపీగా పదవి బాధ్యత చేపట్టి ఏమి చేయగలము, ఏమి చేసామనే దానికి క్వశ్చన్ వేసుకుంటే మా దగ్గర ఆన్సరే లేదు. అది ఎందుకు అలా వచ్చిందనే దానికి ఇప్పుడు ఏ నాయకుడికైనా మేము నాయకత్వం వహిస్తున్నాము, మాకు మీ దగ్గరికి వస్తే పనులు అయితే ఇంత ప్రబలం అయ్యుండేది కాదు, చేయకపోబట్టే కదా ఇంతవరకు వచ్చింది. అది మీడియా ముందు చెప్పడము సబబుగా లేదని నేను అనుకుంటున్నాను. 2019 ఎన్నికలకైతే మీరు చేయి కలిపి అన్న రాంబాబుని అయితే ఒక అధిష్టానం ఏదైతే ఆశించిందో అదేవిధంగా గెలిపించుకోవడం కూడా జరిగింది. అన్న రాంబాబుతో కూడా కలిసి కొంతకాలం అయితే పనిచేయడం జరిగింది. కానీ 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో స్థానికుడు కాదు అని ఒక నినాదంతో అయితే మటుకు అన్నారాబాబును దూరం చేయడం, అదేవిధంగా అన్నారాబాబు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి నియోజకవర్గాన్ని ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గాన్ని అయితే విడిచిపెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏంటి అన్నారాంబాబు ఈ విధంగా చేయడానికి, లేకపోతే మీరంతా ఒకటయ్యారా, లేకపోతే అన్నారాంబాబుని వేరుగా పెట్టడం జరిగిందా, లేకపోతే మిమ్మల్ని వేరుగా పెట్టి ఆయన ఒక్కరు ఒకరి సైడ్ ఉండరు? మాకు ఒకటే ఒక అజెండా అండి, వైఎస్ఆర్ పార్టీ గెలవాలి, వైఎస్ఆర్ పార్టీ గౌరవప్రదంగా ఉండాలి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలనేదే మా యొక్క ఏకైక లక్ష్యం. మరి మన జిల్లా నాయకుడు వాసన్నది కూడా అదే లక్ష్యం. మరి వాసన్న అడుగుజాల్లో మేము నడుస్తాం. ఇప్పుడు మా మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ అనేది
అది మేము చెప్పుకోవడానికి ఇది కాదు. మేము ఏది మాట్లాడినా కూడా, ఏది చేయాలన్నా కూడా మా కార్యకర్తల కోసమే మేము వెళ్ళాము. మా సొంత అజెండాలు ఏమి లేవు, మా ఇంట్లో సమస్యలు ఏమి లేవు, ఏదైనా కార్యకర్తల నాయకుల కోసమే చేశాం. సరే, మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బయట ఎక్కువ సృష్టించారే తప్ప అంత గ్యాప్ అనేది లేదు. లోకల్ నాన్ లోకల్ అనేది మేము ఎవరిని కూడా, నువ్వు లోకల్ నువ్వు నాన్ లోకల్ అని ఎవరిని కూడా మేము పేరు పెట్టి మేము చెప్పట్లేదు. మాది ఒకటే నినాదం, వాసన్న వాసన్న కుటుంబ సభ్యులకు ఇస్తే మేము గౌరవంగా సాదరంగా ఘన స్వాగతం పలుకుతాం. అందరం కూడా ప్రజాప్రతినిధులం. ఒకవేళ వాసన్న కుటుంబానికి కానీ వాసన్న కానీ ఇవ్వలేని పక్షంలో జగనన్న మా లోకల్ మా గిద్దలూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి వాళ్ళకే మరొకసారి మీరు ఆశీర్వదిస్తే మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తానికైతే గత కొంతకాలంగా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒకే పార్టీలో అనేక మంది ఒక పైక చేరి కొన్ని కరపత్రాలు కూడా పంచి అన్నారాం బాబుని వేరు చేశారు. కావాలనే ఒక సామాజిక వర్గం అయితే నన్ను దూరపెడుతున్నానని చెప్పేసి అన్నారాంబాబు కూడా బహిర్గతంగా సభా వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈ కారణం ఏంది, అసలు ఈ సంక్షోభం రావడం గల ముఖ్య కారణం? అసలు అన్నారాంబాబు మీద కావలసి ఎవరు ఏం ఆరోపణలు చేయలేదు. సరే, కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి కాబట్టి దాని మీద కొన్ని ఆరోపణలు చేసినారు, బయటకు వచ్చినారు. ఫ్లెక్సిల్ ఫ్లెక్సిల్ అనేది మీరు చెప్పింది సరే అది, కానీ ఇప్పుడు అంత ఆరోపణలు చేసినా కూడా వీళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అప్పుడు ఈయనను 81-30 ఓట్లతో గెలిపించినాము. ఇప్పుడు మాకు దీంట్లో లోకల్ ఇప్పుడు అన్నారాంబాబు ఉండమంటే చెప్పి ఆయన అడిగిండు కదా, ఎందుకు ఎమ్మెల్యేని అడిగిందిగా ఉండు. సరేలే, ఇప్పుడు మాత్రము భేదాభిప్రాయాలు కార్యకర్తలలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. జగన్ అన్నను శాశ్వత ముఖ్యమంత్రిగా చూడాలనేది ఉండరు. నాట్ వన్స్ మోర్ జగన్ అన్న చెప్పినట్టు 174-175 అంటున్నాడు. వైనాటుకి ఈనాటు కాదు, ఫార్ ఎవర్ ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. సరే, చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు వచ్చినప్పటికీ కూడా మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే, మనం ఎంపీపీ గారు అందు చెప్పినారు వాసన్నని, సరే ఆయన ఒంగోలే కావాలని అనుకుంటున్నాడు. క్లిష్ట పరిస్థితులు ఏమైనా అనివార్య కార్యాలయంలో గిద్దలూరుకు వచ్చినా వాసన్నను కానీ గెలిపిస్తాం. దీంట్లో 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలు ఎక్కడికి పోలేదు, కార్యకర్తల భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి అటుకి రాకుండా ఉంటే గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా లోకల్ క్యాండిడేట్స్ ఇస్తే ఆ లోకల్ క్యాండిడేట్ని ఖచ్చితంగా గెలిపించి జగన్ అన్నకు కానుకగా కనిపిస్తాం. మా కాడ సమస్యలు ఏం లేవు, మేము అన్ని సమస్యలను స్వయంగా పోయి చూసుకుంటున్నాము. పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నది. జగన్ పర్మనెంట్ ముఖ్యమంత్రి, ఫార్ ఎవర్ ముఖ్యమంత్రి. ఓకే, చెప్పండి. ఇటీవల కాలంలో అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి గిద్దలూరు నియోజకవర్గంలో పోటీలో ఉండబోతున్నారు వైఎస్ఆర్సీపీ అన్నారు. కానీ గత కొంతకాలం క్రితం కూడా విజయసాయిరెడ్డి అయితే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నాడని చెప్పిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎవరిని మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనుకుంటున్నారు, ఎవరితో ముందుకు కలిసి ముందుకెళ్ళబోతున్నారు? సార్, మీ ముఖ్యంగా మీ ప్రింట్ మీడియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ ఒకటే సార్, వాసు గారు వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు చిన్న సమస్య ఏమున్నా, మేము ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత వైఎస్సీపీలోకి వచ్చిన మేము, మాకు ఇన్న ఏ చిన్న పని ఉన్నా ఇక్కడ జరగకున్న వాసు దగ్గర జరిపించుకునే అభిమానులము కార్యకర్తలు అందరూ కూడా వాసన దగ్గర పోయి చేసుకుంటున్నారు. వాసన్న గినక గిద్దలూరు వస్తే 100,000 గెలిపించే మాట వాస్తవం. ఇప్పుడేమని అడుగుతున్నామంటే, వాసన్న గిద్దలూరు టికెట్ కన్ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మాకు లోకల్గా ఉండే క్యాండిడేట్ ఎవరికైనాయండి, కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఏం లేదు, ఎవరికి ఇచ్చినా వైఎస్ఆర్సీపీ తరఫున మా లోకల్ మా 6 మండలాల్లో ఏ క్యాండిడేట్కి ఇచ్చినా వైఎస్ఆర్సీపీ తరఫున ఆ క్యాండిడేట్ని మేము భారీ మెజార్టీతో గెలిపించి వాసన్న గారికి జగన్ అన్న గారికి గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాం. ఇది మొత్తానికైతే గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలోని రాజకీయ సంక్షోభం కేవలం ద్వితీయశ్రేణి నాయకులు అదేవిధంగా స్థానిక శాసన సభ్యులైనటువంటి అన్నా రాంబాబు మధ్య కొంతకాలంగా అయితే ఉంది. ఇది పూర్తిగా సమస్య పోవాలంటే మటుకి జిల్లా నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా లేకపోయినా అతను ఆశీస్సులతోటి లేకపోతే అతను ప్రోత్సహించిన వ్యక్తి అయితే ఎవరైతే కేవలం గిద్దలూరు నియోజకవర్గం స్థానికుడికైతే మట్టికి మేము మంచి సపోర్ట్ చేసి గెలిపించుకొని తీరుతామని చెప్పేసి కూడా ఒక వైసీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.